విడాకుల వ్యవహారంపై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దంపతుల మధ్య వైవాహిక బంధం పూర్తిగా ధ్వంసమైన విడాకులు ఇవ్వకుండా భాగస్వామ్యం అడ్డుకోవడం క్రూరత్వమే అవుతుందని హైకోర్టు తెలిపింది. జస్టిస్ ఏ మహమ్మద్ ముస్తాక్, జస్టిస్ సోఫీ థామస్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. భార్యాభర్తలిద్దరూ తరచూ గొడవపడ్డం, ఒకరికొకరు మర్యాద ఇచ్చుకోకపోవడం, వెలివేసుకోవడం లాంటి ఘటనల వల్ల ఆ జంట కలిసి ఉండలేదని, అలాంటప్పుడు ఆ దంపతులు విడాకులు తీసుకోవాలని, ఒకవేళ ఒకరు దరఖాస్తు చేసుకున్నా భాగస్వామి ఆ విడాకుల్ని అడ్డుకోవడం క్రూరమైన చర్య అవుతుందని హైకోర్టు తెలిపింది.